నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిడిఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాల మౌనం పాటించిన బీజేపీ నేతలు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మూడతో మండల ఎంపీపీ శివలింగ శ్రీనివాస్ मोर्तर कम्यूनिटी आरोग्य केंद्र में ऑक्सीजन प्लांट प्रारंभ एमपीपी शीलिंग श्रीनिवास डॉक्टर सुमंतलु रोड केजीवी वाहन नड़पते सीजे कठिन चर्यटा हेच्चरी भीमवेल एसए प्रभाकर। हेलीकाप्टर प्रमाद में मरण सीडीएस बीपिन रावत तो पाटू 13 मंदी आर्मी जवान मृति पट भारतीय जनता पार्टी नायक तीव्र दिग्भ्रांति व्यक्त आर्मूर पटण अंबेको चौरस्ता वारी चित्रपटा की पूलमाल वेसी घन निवार अन वारी आत्मशांति कोसम 2 निमिषाल मौन पाटिंचार। ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు జెస్సు అనిల్ కుమార్లు మాట్లాడుతూ తమిళనాడులోని తాను చదువుకున్నటువంటి కళాశాలకు వెళ్లి వారికి ఈ దేశం ధర్మం సైనిక శక్తి విషయంలో మార్గదర్శనం చేయడానికి వెళ్తున్న సమయంలో కోనూరు వద్ద తాను వెళ్తున్నటువంటి ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ కావడంతో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మన తెలుగు తేజం అయినటువంటి సాయి తేజ 13 మంది జవాన్లు మరణించడం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ त्रिविध दलाधिपति अयिनटुवंटि बिपिन रावत नु आदर्शंगा का तीसुकोनि युवत आर्मीलो चेरालनि वारी सेवलनु स्मरिंचुकुंटु कार्गिल समयंलो कानी मुन्नटिकि मुन्न पाकिस्तान्लो जरिगिनटुवंटि सर्जिकल स्ट्रैक् विषयंलो कानी अदे विधंगा चैनानु कट्टडि चेयडंलो कानी तन व्यूह चतुरत आलोचनलु ई देशानिकि एंतो उपयोगपड्डायनि त्रिविध दलाल देश सैनिक बलगाल अधिपति अयिनटुवंटि 63 बिपिन रावत 43 एळ्लुगा भारत सैन्यानिकि सेवलंदिंचारनि ई रोजु तानु मरणिंचडं ओ प्रकंड देशभक्तुनि ओ गोप्प सैनिकुनि देशं कोल्पोयिंदनी देशं कोसं देश रक्षण कोसं युवत आर्मीलो चेरालनी अदे विधंगा देशंलो नेलकोन्न समस्यल परिष्कारं कोसं बीजेपीलो चेरी देशानिकी धर्मानिकी सेव चेयालनी संदर्भंगा तेलियजेशारु। ई कार्यक्रमंलो बीजेपी विविध मोर्चाल नायकुलु कार्यकर्तलु तदितरुलु उन्नारु। त्रिविध दलाधिपति बिपिन सिंग रावत गारु मरियु वारितो सहा परि सतीमणि तो सहा 13 मंदि निन्न तमिलनाडु राष्ट्रंलोनि नीलगिरी प्रांतंलो हेलीकाप्टर प्रमादंलो दुर्मरणं चेंदडं जरिगिंदि। दीनि भारतीय जनता पार्टी वारिकि घनंगा निवाळुलु अर्पिस्तू ई वारु लेनि लोटु एवरु कूडा पुडचलेनिदि। ई रोजु वारु देशानिकि चेसिन सेवलनु मनं ओकसारि स्मरिंचुकोवाल्सिन अवसरं उन्नदि। वारु वारि योक्क वृत्तिरीत्या ఒక కళాశాలకు వెళ్లి అక్కడ ఆర్మీకి చెందిన వాళ్ళకు శిక్షణ కొరకు వెళ్లి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందంటే వారికి వృత్తివిత్త అంకిత భావం ఎంత ఉన్నదో ఈ దేశానికి ఇటువంటి వాళ్ళ త్యాగాలు ఎన్నున్నాయో దయచేసి భారతీయులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఆ త్యాగాలని మనం ఎప్పుడూ కూడా బతుకున్నంత కాలం సూర్యచంద్రులు ఉన్నంత కాలం వాళ్ళని స్మరించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడూ కూడా వారికి మనము రుణపడి ఉంటామని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ బిపిన్ సింగ్ రావత్ మరియు వారి 13 మంది ఏదో చనిపోయినరో వారికి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం। ఆర్మీలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది, దాంతో పాటు తెలుగు తేజమైనటువంటి సాయి తేజ గారు కూడా దుర్మరణం అందులో పాల్గొనడం జరిగింది। మన తెలుగు తేజం కూడా ఈ యొక్క దుర్ఘటనలో చనిపోవడం కూడా భారత జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని చింతిస్తూ ఉన్నాం। పాకిస్తాన్ యొక్క పీక మంచడానికై కార్గిల్ యుద్ధంలో అంతే కాకుండా మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రైక్ లో కూడా మన బిపిన్ రావత్ యొక్క ఆలోచన విధానం ఉంది।
చైనాను ఎదిరించడంలో కూడా బిపిన్ రావత్ యొక్క ఆలోచన విధానం ఉంది. అలాంటి ప్రగాఢ దేశభక్తుడు అనుకోని క్షణంలో చనిపోవడం ఇది దేశానికి తీవ్రమైనటువంటి లోటు. అలాంటి వ్యక్తి మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా బిపిన్ రావత్ వలె భారతీయ జనతా మనము దేశం యొక్క సరిహద్దుల్లో వెళ్ళి సేవ చేయలేని పరిస్థితుల్లో ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలంటే దానికి భారత జనతా పార్టీ ఉంది. ఆ భారత జనతా పార్టీలో ప్రతి యువకుడు పనిచేస్తే సైన్యంలో పనిచేసినట్లు ఒక భావిస్తూ ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతి యువకుడు ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి యొక్క సేవలను స్మరించుకుంటూ భారత జనతా పార్టీ అనుపట్న శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి యొక్క మరియు వారితో చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ముహూర్త మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను ఎంపీపీ శ్రీ శ్రీనివాస్ ప్రారంభించారు. ముహూర్త సిహెచ్సి ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేడు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ రవి, సర్పంచ్ భోగధరణి ఆనంద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్, నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ గురువారం రోజు పిహెచ్సి ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ బద్దం రవి, సర్పంచ్ భోగధరణి ఆనంద్, డాక్టర్ సుమంత్, డాక్టర్ రవికుమార్, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. బాగా పసుపు మీదవాడు డబ్బులు లేవు, వీళ్ళు మా దృష్టికి తెచ్చారు, తీసుకురావాలి చెప్పాలనే బాబు. మా ప్రశాంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ డాక్టర్లకు మాట్లాడి నేను అడ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు, ఆక్సిజన్ దొరకక డబ్బులు పెట్టలేక. అటువంటిది ఈరోజు మేము మూడుచాట్లు మేము స్టార్ట్ చేసేసాము. మా ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క బెడ్ కూడా చాలా ఉంది. దీనికి సద్వినియోగం చేసుకోవాలి కదా, మా నియోజక ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశం ఏదైనా వదలకూడదు, డబ్బులు ఖర్చు చేసుకోవద్దు. మా లోకల్ గ్రూప్లు, మా లోకల్ ఎంపీటీసీ గారు, సర్పంచ్లు కావచ్చు, మా జెడ్పీటీసీ గారు కావచ్చు, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా ఇక్కడ మీకు జాయిన్ చేపిస్తారు. దయచేసి మా నియోజక ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రివర్యులు, ప్రశాంత్ రెడ్డి గారు, మా మూర్తాడు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మా మూర్తాడు పిఎస్సికి ఆక్సిజన్ ప్లాంటు తన ఫ్రెండ్స్ కావచ్చు మిత్రుల సహకారంతో మా మౌరతాడులో పెట్టించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు మా డాక్టర్లు కూడా వారు ముందుండి ఈరోజు మనం ఆహ్వానించడం జరిగింది. మా పెద్దలు, మా జెడ్పీటీసీ గారు, మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీలు, మేము ఈరోజు వచ్చి ఆక్సిజన్ సప్లై సిలిండర్లు మేము ఈరోజు ప్రతి ఫిల్లింగ్ ప్లాంట్కి మేము ప్రతి పిఎస్సి కూడా మేము పంపించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు నుంచి చాలా థర్డ్ వేవ్ వచ్చినా కానీ ప్రజలు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మా కాన్షియస్లో తెలంగాణలోనే మా మోర్తాడులో ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి మా మంత్రి వారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కాన్షియస్ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. జై ప్రశాంత్ అన్న, జై కేసీఆర్. మన హానరబుల్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, మరి వాళ్ళ మిత్రులు మన సిహెచ్సి మోర్తాడులో ఆక్సిజన్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబడే సహకారంతో ఎస్టాబ్లిష్ చేసినారు. సో ఇన్ కంటిన్యూషన్ టు దట్ ఇక్కడ మేము 150 ఆక్సిజన్ సిలిండర్లు ఫిల్ చేసి పెట్టినాం అన్నమాట. ఈరోజు ఈ 102 సిలిండర్స్ ఈరోజు ఈ సిలిండర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పిహెచ్సికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఒక ప్రతి ఒక్క పిహెచ్సికి 4 సిలిండర్ల చొప్పున మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, లోకల్ ఎంపీటీసీలు, ఇంకా పెద్దలు, సర్పంచులు, ఇంకా పెద్దలు ఆహ్వానించడం జరిగింది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మన కన్స్టిట్యుయెన్సీ ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా కానీ ఎదుర్కొనే ప్రతి ఒక్క పిహెచ్సికి థర్డ్ వేవ్ వచ్చినా మా ట్రీట్మెంట్ ఇచ్చే సామర్థ్యం అవుతుంది. సో నేను ప్రజలను కోరడం ఏంటంటే, మీరు యాజ్
ఎంతమంది అయితే అంతమంది వ్యాక్సినేషన్ తీసుకోండి. విత్ వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ వే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కరోనా ఇన్ఫెక్షన్. ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ఫెక్షన్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, ట్రీట్మెంట్ అవకాశం ఉంది కాబట్టి. ఆర్మూర్ పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు అంబేద్కర్ చౌరాస్తాకు ర్యాలీగా తరలివచ్చి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రివిధ దళపతి బిపిన్ రావత్ కు ఘనంగా నివాళులు అర్పించారు. బర్మా యుద్ధంలో కానీ చైనా యుద్ధంలో కానీ విశిష్ట సేవలు అందించినందుకు భారత ప్రభుత్వం నుంచి అత్యుత్తమ విశిష్ట సేవ మెడల్స్ తర్వాత ఇంకా కొన్ని మెడల్స్ను పొందడం జరిగింది. మన దేశంతో పాటు ఐక్యరాజ్య సమితి యొక్క సైన్యంలో కూడా పనిచేసి సమర్థవంతంగా విజయవంతంగా సాయుధ దళాలను ఆయా దేశాల్లో తిప్పికొట్టినందుకు ఐక్యరాజ్య సమితి చేత కూడా ప్రశంసింపబడ్డటువంటి వ్యక్తి బిపిన్ రావత్. అటువంటి వ్యక్తి ఈనాడు అత్యున్నత సైనిక పదవిలోంచి తొలగిపోవడం అనేది, ఆ స్థానాన్ని భర్తీ చేయడం అనేది చాలా కష్టమనే తరపని, ఎందుకంటే యుద్ధ వ్యూహంలో రచించడంలో కానీ అలాగే భారత ప్రభుత్వానికి సర్వ సైన్యంలో కీలకమైనటువంటి సమాచారాన్ని, సైనిక అభివృద్ధిని, దాంతోపాటు మొదటిసారిగా సైన్యంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చిన మొదటి వ్యక్తి బిపిన్ రావత్గా చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి బిపిన్ రావత్ నేను మన మధ్య లేకపోవడం చాలా శోచనీయం. కాబట్టి బిపిన్ రావత్తో పాటు మిగతా 13 మంది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినందుకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మా కళాశాల తరఫున భగవంతుని కోరుతున్నాము. ఆర్మూరు మండలం ఆలు గ్రామంలో గ్రామవృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కండరాయుడు మల్లేనస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూరు మండలంలోని ఆలూరు గ్రామంలో కండేరాయుడు మల్లన్న జాతర ఉత్సవాలలో భాగంగా నేడు మల్లన్న కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కళ్యాణం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. మొర్తా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపుల బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడు మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం రోజు మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల్లో కొంతమందికి కడుపు నొప్పి రావడంతో పాఠశాల పక్కనే ఉన్న ప్రభుత్వ సిఎస్సీ ఆసుపత్రికి తరలించడంతో అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ రవి, సర్పంచ్ బొగ్గధరణి ఆనంద్లు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాఠశాలకు వచ్చి మధ్యాహ్న
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంపీపీ జెడ్పీటీసీలు ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా ఎమ్మెల్యే పాయింట్ నుండి వచ్చిన రేషన్ బియ్యం సరిగా లేకపోవడంతో వండిన తర్వాత రైస్ సరిగా రావడం లేదని కచ్చా పక్కా బిరుసుగా అవ్వడంతో వెంటనే వారిని పక్కనున్న ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. దీనికి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జెడ్పీటీసీ రవిలు తక్షణమే విద్యార్థులకు ఈ యొక్క రేషన్ బియ్యం వెంటనే ఆపివేసి వేరే బియ్యాన్ని తీసుకురావాలని తీసుకువచ్చిన తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. ఏదైతే వండితే సరిగ్గా అవ్వడం లేదో ఆ బియ్యాన్ని తిరిగి ఎమ్మెల్యే పాయింట్ కు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి ప్రిన్సిపాల్ వివరణ ఇస్తూ ఒకసారి ఎమ్మెల్యే పాయింట్ నుండి వచ్చిన తర్వాత తిరిగి తీసుకోకూడదని ఎమ్మెల్యే పాయింట్ అధికారి మాకు తెలియజేశారని వివరణ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ ఈ విషయంపై స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. మేము యాక్చువల్గా అక్కడ కూడా పోయినాము కానీ వాళ్ళు వాపస్ తీసుకోమన్నారు. సో అట్లా మెత్తగా ఊడికి ఆ స్టాక్ అయిపోయేదాకా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ కడిగి పెడితే సెట్ అవుతుంది. ఏమవుతుందంటే వాళ్ళకి అది వర్కౌట్ అవుతలేదని చెప్పి మాకు తీసుకోండి. మేడం కూడా దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటుంది. అంటే వాళ్ళు సప్లై చేయాలని నాకు రాసిచ్చింది, రాసిస్తే మేము మేడం కూడా పంపిస్తుంది. వాళ్ళకు ఎందుకంటే 50 paisa ఉంటుంది. బాగాలేకపోతే వాళ్ళకి పోయి చెప్పినాము, వాళ్ళు అన్ని అవి ఉన్నాయి లేవు అని చెప్పి ఇదే లోన్ వాళ్ళు ఏమన్నారంటే వాపస్ డిస్ట్రిబ్యూట్ జరిగేది అది వేరే ఇంపాక్ట్ పోయింది కాదు. పిల్లలకు అంటే పెట్టేది నాణ్యతమైన బియ్యం రైస్ ఉంటే మనం ఇమీడియట్ గా ఆపేపిద్దాం, ఎందుకంటే వాళ్ళకి అన్నమ్మ కూడా చూసినాం కదా. ఇప్పుడు అన్నమ్మ బిల్లు కూడా వస్తుంది, అదే మరి మనం క్యాన్సల్ చేద్దాం. క్యాన్సల్ చేసి ఇమీడియట్ గా మరి ఆర్సీ వద్దండి మాట్లాడాలి. కలెక్టర్ గారు మెసేజ్ పెట్టుకుని వద్దు సార్, అట్లా కాదు సార్. సివిల్ సప్లైస్ లో మాకు కనుక బియ్యం బియ్యం ప్రాబ్లం ఉన్నాయో చెప్పి చెప్పాం సార్. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇప్పుడు మనకు చెప్పేద్దాం సివిల్ సప్లైస్ గారు మేము ఈ రైస్ తీసుకోవాలి కదా. లేదంటే మీరు తీసుకుని మీరు పర్సనల్ గానే తెప్పించుకుని పెట్టండి. ఏమంటే మా మంత్రి గారు దృష్టి తీసుకు పర్సనల్ రోడ్ల మీద కేజీవీల్ వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భీంగల్ ఎస్ఏ ప్రభాకర్ హెచ్చరించారు. కేజీవీల్ వల్ల జరిగే నష్టాలను బడా భీంగల్, చేయింగల్, ముచుకూరు, గోనుగొప్పుల, పల్లికొండ, బాచనపల్లి, పిపిరి చుట్టుపక్కల గ్రామాల్లో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఏ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వేయిస్తే కేజీవీల్ వాహనాలు తిరగడం వల్ల రోడ్డు మీద పగుళ్లు ఏర్పడి వర్షాకాలంలో మనకు ఇబ్బందులు ఎదురవడం జరుగుతుందని, అలాగే వాహనాలకు పట్టీలు వేసి తిరగాలని, అలాగే పట్టీలు వేయడం వల్ల రోడ్డు చెడిపోకుండా ఉంటాయని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాటి వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కావని, వాహనదారులు ఖచ్చితంగా ఇవి పాటించాలని, పాటించని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడుదారుల్లో వెళ్లకుండా గంజాయి మత్తులో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు మంచి దారుల్లో నడవాలని తెలిపారు. సైబర్ నేరగాల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరికి పడితే వారికి ఓటీపీ చెప్పకూడదని, అలా చెబితే బ్యాంకులో ఉన్న డబ్బులు సైబర్ నేరగాళ్ల ఖాతాలో వెళ్లిపోతాయని, ఏదైనా సమస్య ఉంటే డైల్ 100 కి కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ఎస్ఏ ప్రభాకర్ సూచించారు. ఓటీపీ చెప్పమండి అని అంటారు, లేకపోతే నీ ఆధార్ కార్డు లింక్, నీకు ఆధార్ కార్డులా నీ ఫోన్ నెంబర్ మార్చాలని అంటారు, ఈ లింక్ పనిచేయట్లేదు, నువ్వు కొంచెం ఇది ఎక్కొత్తు అని చెప్తున్నావు. ఏదో ఒకటి మనకు తెలవని నెంబర్ వస్తే ఎత్తకపోవడం సంతోషం, చాలా శ్రేయస్కరము. ఒకటి ఏ లింకును కూడా ఓపెన్ చేయొద్దు,
గూగుల్లో కానీ ఏ ఫోన్ నెంబర్ కూడా సెర్చ్ చేసినా ఫస్ట్ వచ్చే నెంబర్లు అన్నీ కూడా ఫేక్కి సంబంధించినవే ఉంటాయి. నీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాడు లాక్కొని వాడు నిన్ను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నది. నీ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని నీ రిలేటివ్స్తో మాట్లాడుతుంటాడు. సో దయచేసి ఎవ్వరు కూడా అప్లోడ్ దానికి ఆశపడద్దు. ఎవడన్నా ఓటీపీ గీటీపీ అనే ఒక పదం వచ్చిందా ఫస్ట్ కట్ చేయండి. లేదు వాడు ఇద్దరు కాబట్టి నా ఓటీపీ వంద అని చెప్తాను. అంటే 100 చేస్తే ఒకటి రేట్ వస్తుంది నాకు వస్తుంది నేను మాట్లాడుతుంది అంతే కదా. సో అంతకు మించి వాళ్ళతో ఏం మాట్లాడొద్దు ఏం డిస్కస్ చేయొద్దు. మనకు వాట్సాప్లో స్టార్ట్ అయింది అయిపోతుంది ఒక 5 రూపాయలు టాప్ టైం వస్తుంది 40 రూపాయలు టాప్ టైం వస్తుంది. మనం ఇంత కష్టం చేస్తాము మనమే ఫ్రీగా వచ్చే దాని గురించి ఆశపడుతున్నాం అంటే ఇంతకంటే ఎక్కువ లేదు. ఎందుకంటే మన కష్టం విలువ తెలుసు. అంత ఫ్రీగా వచ్చే డబ్బు అయితే ఇక మనం ఇల్లంత ఎందుకు కష్టం చేసుకోవాలి అవునా కాదా. దయచేసి అట్లాంటి దానికి ఆశపడకండి. ఏమన్నా అట్లాంటి కాల్స్ వచ్చినా లింక్స్ వచ్చినా వాటిని టచ్ చేయొద్దు. ఏ గ్రూప్లకు కూడా షేర్ చేయొద్దు ఓకేనా. అదేవిధంగా వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసుకోవద్దు. ఆ కామెంట్ల వల్ల కేసులు రిజిస్టర్ అవుతాయి ఇబ్బంది అవుతాయి. నీకు వ్యక్తిగతంగా నీ భావ ప్రకటన స్వేచ్ఛను నువ్వు తెలుసుకోవచ్చు. కానీ మన అందరం కూడా ప్రాథమిక హక్కుల గురించే మాట్లాడుతున్నాం కానీ ప్రాథమిక విధుల గురించి ఎవరు పట్టించుకుంటుంది. అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఉన్నాయి కదా ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అని అవునా కాదా. నువ్వు బాధ్యత సార్ నేను హెల్మెట్ పెట్టుకోకపోతే నేనే చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే మంచిగానే ఉంటారు అవి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. నేను నమ్ముకొని అంతమంది ఉన్నారు కదా. నేను తాగిపడినట్టు నీకేమవుతుంది సార్ నువ్వు వస్తే చచ్చినవారు అవి ఎదురుమందు కుదితే నువ్వు వస్తే నీ హక్కు కూడా నువ్వు అచ్చుడు కూడా నీకు హక్కు లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని బాధితులకు న్యాయం చేయాలని మాజీ ప్రభుత్వ విప్ ఇరవతి అనిల్ డిమాండ్ చేశారు. క్రమమైన పద్ధతిలో నియమాలు పాటించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని 66 మంది లబ్ధిదారులకు 2 పడకల ఇల్లు ఇవ్వగా ఇందులో 20 మంది సభ్యులు గత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిన వారికి ఇవ్వడం జరిగిందని ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని బాధితుల తరపున అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తెలిపారు. నిరుపేదలకు ప్రయోజనం జరగలేదని పేర్కొన్నారు. భూమి కారు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని నిరుపేదలకు అర్హులకు పంపిణీలో నిర్లక్ష్యం వహించారని మేము ఖచ్చితంగా ఇట్టి విషయాన్ని వదిలే ప్రసక్తి లేదని పోరాడి నిరుపేదలకు ఇళ్ల పంపిణీ చేసే వరకు నిరుపేదలకు అండగా ఉంటామని మాజీ ప్రభుత్వ ఇరవత్రి అనిల్ అన్నారు. ఇళ్ళకెళ్ళి ఇంకా పోవాలా ఇవ ఆగు నేను చెప్తున్నా. వీళ్ళందరికి ఎంత మంది ఉన్నారో ఇక్కడ ఎంత మంది ఉన్నారో అప్లికేషన్ తీసుకో ఇచ్చి ఉన్నాయి. వాళ్ళు ఎలిజిబుల్ కాదా ఎలిజిబులా కాదా నాకు రేపటి వరకు చెప్పు. ఈరోజు ఏమంటాడు చెప్పాలా రేపు మళ్ళీ నేను ఇప్పుడు మీ ముందర నేను మాట్లాడుతున్నా మీరు అందరు ఇచ్చేసి ఎలిజిబిలిటీ అంటే ఎంతమంది అప్లై చేసిందో అంతమంది తీసుకొని ఫిల్టర్ చేసినాము. ఎవరికైతే ప్లాట్లు లేవో ఎవరికైతే ఇల్లు లేవో ఆ రకంగా మేము ఒక సెలెక్షన్ క్రైటీరియా తీసుకున్నాం. కొన్ని అంటే కొన్ని పారామీటర్స్ స్టడీ చేసి ఇల్లు లేనోడు ప్లాట్ లేనోడు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నోడు ప్లాట్ ఇప్పుడు మన పంచాయతీ ఈడవుడులోనే గీయలేరు అని చెప్పి మనలోకి రాలేదు. 66 కూడా లాటరీ సిస్టంలో గీయలేదు అదొక అది పక్కకు పెడుతుంది దాని గురించి. ఈ 66లో కూడా ఎంతమందికి ప్లాట్లు ఉన్నాయి ఎంతమందికి ప్లాట్లు అసలు లేని వాళ్ళు నిజమైన బెనిఫిషరీస్ నిజంగా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ మీరంతా చేసిండ్రు ఇదంతా ఒక లిస్టు తీసుకున్నారు. మనం ఇచ్చిన ప్లాట్లు అంటే ఇందిరమ్మ ప్లాట్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి ఎంతమంది ప్లాట్లు వచ్చినాయి ఆ ప్లాట్లు వచ్చిన వాళ్ళకి ఇళ్ళకి ఏమైనా ఇల్లు ఇచ్చిండ్రా ఈ 66లు ఉన్నారా మరి కారు ఉన్నోడు ఉన్నాడా ఇంకా భూమి ఉన్నోడు ఉన్నాడా అని చెప్పేసి మొత్తం ఈ 66ల దాము మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా ఉన్నది.
ఆర్మూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశామని వైద్యాధికారిని ఆయేష పట్టణ ఆరోగ్య పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ 18 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసుకుని వారికి కరోనా టీకాలు వేస్తున్నామని తెలిపారు. అలాగే మొదటి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా 2వ డోసు టీకాలు వేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించి కరోనా టీకాలు వేసుకోవాలని వైద్యాధికారులు తెలిపారు. అందరికీ నమస్కారం. మన ఆర్మూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు జనవరి నుండి ఈ సంవత్సరం ఈ డిసెంబర్ వరకు కోవిడ్ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాం నిరంతరాయంగా జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ అనేది తన స్వరూపాన్ని మార్చుకొని ఎన్నో రకాల మ్యూటెంట్ అవుతూ ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ అనే మ్యూటెంట్ వైరస్గా మారి ప్రస్తుతం మనం చాలా దాని గురించి ఈ చుట్టూ ఉన్న మన సమాజంలో అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ వ్యాక్సిన్ అనేది మనని కాపాడుతుంది. ఒకవేళ కరోనా పాజిటివ్ కనుక వచ్చినా కూడా మనం ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఒమిక్రాన్ కానీ అదే మ్యూటెంట్ అయినా పాత వైరస్ అయినా సరే ఏ వైరస్లైనా, ఇది 19 రకాల వైరస్లు ఉన్నాయి, దీంట్లో ఏ వైరస్ సోకినా కూడా మనం గనక వ్యాక్సిన్ అనేది తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని నుంచి రక్షింపబడతాం. దాంట్లో మొదటి డోస్ మనం ఆల్రెడీ 99% మన పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆర్మూర్ మరియు ఆర్మూర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా దాదాపుగా 99% ప్రజలందరికీ కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మీ అందరి సహకారంతో. అలాగే సెకండ్ డోస్ అనేది ఇంకా పెండెన్సీ చాలా చూపిస్తున్నాం, అంటే మేము కంటిన్యూ చేస్తున్నాం. దాదాపుగా 60% సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ నెల చివరి వరకు డిసెంబర్ 31 వరకు మిగతా సెకండ్ డోస్ డ్యూ పెండింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 100% వ్యాక్సినేషన్ చేయడానికి మేము నిరంతరాయంగా ప్రొద్దున నుండి రాత్రి 9 గంటల వరకు కూడా మేము మన ఆర్మూర్ వాడలలో తిరుగుతూ వ్యాక్సినేషన్ అనేది మా టీంల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు మా టీంలందరికీ సహకరించండి. మీరు 84 డేస్ కాకుండా కూడా అయినా కూడా మీరు ఖచ్చితంగా మా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చి, అలాగే మీరు మా టీంలకు సహకరించి మీరు సెకండ్ డోస్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేసుకొని మీరు ఈ వైరస్ బారి నుండి రక్షణ పొందుతారని మా పట్టణ ఆరోగ్య కేంద్రం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాల్కొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 14 మందికి లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. మొత్తం 667,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు దాసరి వెంకటేష్, లింగగౌడ్ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, వేల్పూర్ మార్కెట్ వైస్ చైర్మన్ వేపల్లి చిన్న బాలరాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. బాల్కొండ ఆర్బీఎస్కే హెల్త్ టీమ్ ఆధ్వర్యంలో డాక్టర్ సూర్యనారాయణ, స్రవంతి ఫార్మసిస్ట్, ఏఎన్ఎం స్వరూపరాణి ఆజాదీక అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ ఆటలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు సాయన్న, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. మెండోరా మండలం వెలగటూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నోముల రాజు సత్యంతో మాట్లాడారు. గ్రామంలో మొదటి డోసు 100% పూర్తయిందని తెలిపారు. 2వ డోసు రోజువారీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారుగా 2వ డోసు 1370 మందికి వేశామని, ఇంకా గ్రామంలో 9 మందికి వ్యాక్సిన్ వేసేందుకు షెడ్యూల్ ఉందన్నారు. గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త,
భవిష్యత్తుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని గ్రామంలోని డంపింగ్ యార్డుకు చెత్తను తరలిస్తున్నామని తెలిపారు. మురికి కాలువను ఎప్పటికప్పుడు కార్మికులతో సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు నోమరాజు, నేను వెల్గటూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు వేస్తున్నాను. ప్రస్తుతం మొదటి డోసు వ్యాక్సినేషన్ అయిపోయింది, మా గ్రామంలో 100% అయిపోయింది. సెకండ్ డోసు వ్యాక్సిన్ కూడా రోజువారీగా ఇస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 1373 మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం అయిపోయింది. ఇంకా 976 మంది వ్యాక్సిన్ తీసుకున్న డ్యూ ఉంది. ఇంకా వాళ్ళ షెడ్యూల్ టైం అవ్వనందువల్ల వాళ్ళకి ఇవ్వలేదు. మా గ్రామంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నాం. గ్రామ పంచాయతీ నుండి చెత్తబుట్టలు ఇదివరకు ఇచ్చున్నాము. చెత్తబుట్టల ద్వారా తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డ్లో తడి చెత్తను తయారు చేస్తున్నాము. అలాగే గ్రామంలో మురికి కాలువల్ని నిరంతరం సఫాయి కార్మికుల చేత తీస్తున్నాం. మాక్లూర్ మండలంలో వీఆర్ఏలు గత 7 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మల్లెల శాఖ తరపున వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు గంగోని సంతోష్, బీజేపీ మండల అధ్యక్షుడు కలగడ్డ వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ మాదారి రాజేశ్వర్, గంగోని వినోద్, రత్నాకర్, గల్వే ప్రశాంత్, స్వర్ణ గోపాల్ బాలు, ప్రవీణ్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సూర శ్రీకాంత్, రమేష్ నాయక్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. సామాన్య కుటుంబం కూడా ఇవాళ తినాలన్నా చేయాలన్నా పిల్లలకు ఆరోగ్యం చూపించుకోవడం చదివింపుడు అంటే మినిమం 25,000 లేకుండా ఏ కుటుంబం కూడా మనగడ సాగించలేదు. దురదృష్టం ఏమంటే ఉమ్మడి మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ మనకస్తే మన నిధులు, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు మనకస్తాయి, మన సంపద మనకుంటుంది, మనం మంచిగా బతకచ్చు అనే ఆలోచనతోని తిని తినక రోడ్ల మీద పడి ఉద్యమాలు చేసి మనము ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. అది మన దురదృష్టం. ఇలా తెలంగాణ వచ్చి కూడా ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి ఎందరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో, ఇలా ఎందరైతే జీతాలు పోయి అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరైతే తీసి పక్కకు వాడేసిండు. పెద్ద పెద్ద ఆఫీసర్లకు లక్షల్లో జీతాలు ఉన్నాయి, కానీ వీళ్ళ వారికి ఎలా ఉంటాయంటే కరోనా టైంలో మన బీజేపీ అధ్యక్షుడు చెప్పినట్లు మన ఫ్యామిలీ వాళ్ళు కూడా మనకు రూమ్ ఇచ్చి పడేసి తలుపు పెట్టిన రోజుల్లో వీళ్ళు పోయి ఇక్కడ మన మండల రోడ్ కాలేజీలో మన ఫుడ్ కావాలా ఏం కావాలా అని చెప్పేసి క్వారంటైన్లో ఫుడ్ కావాలంటే ఫుడ్డు ఏం కావాలంటే అది వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. టాబ్లెట్స్ కానీ మన కుటుంబమే మనకు కాదనుకున్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళని ఎన్ని రకాలు వాడుకుంటారో మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో మొన్న ఓటర్ లిస్ట్ వచ్చింది, వీఆర్ఏలే చేయాలి, కొత్త ఓటర్లు అప్లై చేయాలని కానీ వీఆర్ఏలే చేయాలని ఇలా బ్రాంచ్లు పెట్టడం జరిగింది. వీళ్ళకి అదేవిధంగా జీతాలు కానీ అలవెన్సులు కానీ ప్రకటించాలా, ప్రతి కుటుంబానికి భరోసా వేయాలా. కొంతమందికి అరే మన తాతలు అప్పుడు చేసిరు కదా కాంతార వ్యవస్థ, నువ్వు వచ్చే దుబాయ్ నుంచి జాబ్ మన పోస్ట్ వస్తాయని చెప్పేసి విదేశాల్లో 50,000 సాలరీ ఉన్నామని వదిలేసుకొని రావడం జరిగింది. ఈ 5,000 జీతం కోసం ఇక్కడ మరి పర్మినెంట్ అవుతుంది కదా అని చెప్పేసి ఎటువంటి హామీ లేకుండా ఎప్పుడు ఎవరిని పీక్తుండో తెలియదు. ఉపాధి హామీ వాళ్ళని పీకేయడం జరిగింది, డాక్టర్లు పనిచేస్తే డాక్టర్ నర్సులను పీకేయడం జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఉన్న వీఆర్ఏ కూడా ఏం పర్మినెంట్ తెలియదు, వీఆర్ వాళ్ళని కూడా తీసివేయడం జరిగింది. ఈ కేసీఆర్ దుర్మార్గుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అని పబ్లిక్ బాధకే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైనా భరోసా ఇస్తే కానీ పబ్లిక్ ఏదైనా సేవ చేయడానికి ముందుకు వస్తారు. ఎటువంటి భరోసా లేకుండా ఓన్లీ మా కుటుంబము, నా బిడ్డే మేనల్లుడు మామ అన్నట్లు మొత్తం కుటుంబాలని 10 పోస్టులు ఉన్న వాళ్ళకి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరికి కూడా నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చింది లేదు. విద్యార్థులు, రైతులు, అలాగే వీరార్యలు వీళ్ళందరూ ఒక్కొక్క సమిధగా సమరీకృతమై మీ యొక్క గడిల పాలన ధ్వంసం చేసే దిశగా కార్యాచరణ రూపొందించుదామని చెప్పేసి మీ యొక్క శ్రద్ధాంజలి అమరులైన వీఆర్ఏలకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ యొక్క గడిల పాలన ధ్వంసం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి సభ సాక్షిగా ఇక్కడ మండల దగ్గర చేస్తా ఉన్నాము. మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెరిగిట్ శివారులో చింత చెట్టు గురి వేసుకుని ఒకరు మృతి చెందినట్లు ఎస్ఎస్ఓ సైదేశ్వరు తెలిపారు. పెరికిట్ గ్రామానికి చెందిన అలికే చిల్కన్న సన్న బోడయ్య వయసు 51 సంవత్సరాలు కలిగిన వ్యక్తి. డిసెంబర్ 4వ తేదీ నాడు రాత్రికి తన భార్యతో గొడవ పడి కోపంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో పెరికిట్ శివార్లోని కొప్పుల సంజీవ్ పశువుల కొట్టంలోని చింత చెట్టుకు తన యొక్క దోతితోనే ఉరివేసుకుని చనిపోయాడు. కాగా మృతుడికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మృతుడి కొడుకు బ్రతుకు తెరువు రీత్యా దుబాయ్ దేశం వెళ్లి ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సిడిఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు, వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించిన బీజేపీ నేతలు, మహాత్మా జ్యోతిబా పులే బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మూడతో మండల ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, మోర్తర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన ఎంపీపీ శ్రీలింగ శ్రీనివాస్, డాక్టర్ సుమంతులు, రోడ్ల మీద కేజీవీలు వాహనం నడిపితే సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన భీంగల్ ఎస్ఏ ప్రభాకర్. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. నమస్కారం.